ప్రభు ప్రసాద్ ఛానల్ కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు సీమంకాయతో కూరని తయారు చేస్తాము. సీమంకాయ కూరని తయారు చేసేదానికి కావలసినవి సీమంకాయని పైన పొట్టు తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. పచ్చి కొబ్బరి తురిమి తీసుకోవాలి. తరువాతకి ఆయిల్, కరివేపాకు, ఉద్దిపేడలు ఒక టీ స్పూన్, ఉప్పు, అల్లము, పచ్చిమిరపకాయ, ఆవాలు, ఇంగువ, శనగ వేడలు, ఇప్పుడు గ్యాస్ స్టవ్ పైన కుక్కర్ ఉంచినాను. కుక్కర్ లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, శనగ బీడలు, ఉద్ది బీడలు కొద్దిగా రోజ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంగువ వేయాలి. అల్లము, పచ్చిమిరపకాయ వేసి ఫ్రై చేయాలి. కరివేపాకు కూడా వేయాలి. 30 సెకండ్ల కోసం ఈ విధంగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసినటువంటి సీమంకాయల్ని వేయాలి. పచ్చి కొబ్బరి వేసుకోవాలి. సాల్ట్ అంటే ఉప్పు వేసి బాగా కలిపెట్టాలి. ఇది ఉడికేదాని కోసం కొద్దిగా నీళ్ళు ఒక స్పూన్ అంత, ఒక గరిటంత నీళ్లు వేయాలి. ఇప్పుడు కుక్కర్ మూత ఉంచి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. సబ్జీ అంటే కూర రెడీ అయిపోతుంది. చూడండి ఎంత సుందరమైనటువంటి సీమంకాయతో కూర రెడీ అయ్యింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. చూడండి సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను. గార్నిష్ కోసం కొత్తిమీర వేస్తున్నాను. సీమంకాయతో కూర రెడీ.